వ్యభిచారిని పిలిచాడు, తల్లులారా అని సంబోధించాడు. పరాయి వారిలా చూస్తున్న కుష్ఠరోగుల్ని గుండెలు కత్తుకున్నాడు. లేని వారిని ఓదార్చాడు, బేదలకు అన్నం పెట్టాడు, వారి జీవితం ఏంటో చూపించాడు, ఆదరించాడు, ఉన్న దాంట్లో తృప్తిగా ఎలా బ్రతకాలో నేర్పించాడు. ఆయన దేవుడైన మనుషుల కొరకు ఏడ్చాడు, మనుషుల్ని కౌగులించుకున్నాడు, వారి కొరకు బాధపడిపోయాడు. దేవుడైనా దేవుడు కనుకే ఈ సృష్టములుగా ఉన్న మనుషులను ఓదార్చడానికి మన కొరకు బలైపోయాడు. ఎమానుయేల్ గారు మంచి మాట అన్నారండి, మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తు, మన కొరకు రక్తము కార్చిన యేసుక్రీస్తు అని చనిపోయింది. ఎందుకో తెలుసు, నేను మరలా చెప్తున్నాను, మనం చనిపోకూడదని చనిపోయాడండి ఆయన. మనం నాశనం అవ్వకూడదని ఆయన మన కొరకు ఈ దేహంలో నాశనం అయిపోయాడండి. మనం చేసిన పాపాలకి, మనం చేసిన ఘోరాలకి, మనం చేయబోయే ప్రతి పాపానికి ఇరుగుడుగా చనిపోయాడండి ఆయన. ఆయనే లేకపోతే నేను చెప్తున్నాను, కుర్చీల్లో నువ్వుండవు, నిలబడ్డానికి నేనుండను, లేనిపోయిన మాట్లాడడానికి ఏ మనుషుడు ఉండరు. గుర్తుపెట్టుకోండి, దైవ చట్టానికి మనం అందరం పాపులంగా కనబడితే, దైవానికి మనం అందరం విరుద్ధంగా కనబడితే, ప్రతి ఒక్కడు చావవలసిన వాడే అని దైవ చట్టం కోరుతున్నప్పుడు, దైవం నియమించిన నియమాన్ని దైవమే అడ్డుకోవడానికి దైవం ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు చచ్చిపోయిందట. మన చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతులకు మేకలు ఎంచుకున్నాడు, మన కళ్ళతో చేసిన పాపాలకు ఆయన కనుగుడ్డులు ఎరుపెక్కిపోయి రక్తపు కన్నీళ్లుగా మారిపోయాయి. మన దేహంతో చేసిన పాపాలకి ఆయన దేహమంతా కొరడాల చేత కొట్టించుకున్నాడు. ఎందుకు అలా చనిపోయాడని అమాయకంగా అడగండి, మన లెక్కల చిట్టాకి బదులుగా ఆయన దేహం జల్లుడైపోయింది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఈ లోకంలో ఏ చట్టమైనా ఏదన్నా చేస్తే ఇది శిక్షరహం అని మనం చెప్తున్నప్పుడు, ఇది శిక్షకు కారణం అని మనం చెప్తున్నప్పుడు, ఈ చట్టాలే మనిషిని శిక్షించాలంటే దైవ చట్టం అంది ప్రతి ఒక్కడూ శిక్ష పొందాల్సిన వాడే. ప్రతి ఒక్కడు కళ్ళు చెడిపోయాయి, వాడి నాలుగు చెడిపోయింది, వాడి పెదవులు చెడిపోయాయి, వాడి అరికాళ్ళు పాడైపోయి, నడినెత్తి పాడైపోయింది, వాడి హృదయమే పాడైపోయింది అన్నప్పుడు దైవం అంది వీడు దేనికి పనికొస్తాడు, సావడానికి తప్ప దేనికి పనికిరాడు మనిషి, నరకానికి తప్ప దేనికి పనికిరాడు మనిషి. అలాంటి టైంలో దైవం కలగజేసుకుని ఈ భూమి మీదకి వచ్చి అన్నదట, మీకు ఏ శిక్ష ఇక లేదు, నా వైపు చూడండి అంట, నా సిలువు దగ్గరికి రండి, నా కౌగిల్లోనికి రండి, నా కౌగిల్లో నుంచి విశ్రాంతిని పొందుకుండానే పిలుపునిస్తే ఇంకా నెక్కరించి మాట్లాడుతామంటే నేను చెప్తాను, ఇంక ఈ శిక్ష నుంచి మనల్ని ఎవడు విడిపించగలడు. భూమి మీదకి వచ్చిన ఆయన నలిగిపోయాడండి, ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడండి, మనుషుల కొరకు చేసిన ఈ ప్రేమ భావాన్ని ఇప్పటికీ మనం ఎక్కరించి మాట్లాడుతున్నామంటే నేను చెప్తున్నాను, ఇంతకన్నా శిక్ష మనం ఏమి తెచ్చుకోలేమేమో, ఇంతకన్నా పాపాన్ని మనం ఒడిగెట్టుకోలేమేమో, ఇంతకన్నా ఇచ్చిన స్వేచ్ఛను ఇంత దిగజార్చుకోవడం ఇంకెంగితి లేదేమో, ఎంత స్థారాస్థాయికి ఎదిగిపోయి మాట్లాడుతున్నామంటే ఆయన త్యాగాన్ని కూడా మనం తక్కువ చేస్తున్నాం, దైవాన్ని కూడా తక్కువ చేస్తున్నాం, చివరికి దైవ ప్రణాళికను కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నాం. ఎంత స్ప్రేడం వచ్చేసిందండి, దేవుణ్ణి అనంత ధైర్యం నీకు వచ్చిందని అడుగుతున్నాను. ఇంకా గొంతు మాట్లాడుతుందంటే కారణం ఏమని చెప్పిన, దైవం ఇంకా నిన్ను ప్రేమిస్తుంది గుర్తెట్టుకో. ఆయన అన్నా ఇంకా మనం మాట్లాడుతున్నామంటే నేను మరలా చెప్తాను, సిలువ అడ్డొస్తుంది గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు మన కొరకు చనిపోయాడు, నలిగిపోయాడు, మనుషుల్ని బాగు చేయడానికి స్త్రీని ఒకలా పురుషుని ఒకలా చూడకూడదని చెప్పడానికి ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు రక్తము కాచాడు. దయచేసి ఇప్పుడు ఎవరు ఈ మాట అనొద్దు, ఎవరైనా మీ ముందంటే ఊరకే కూర్చుని వింటూ ఉండొద్దు. దయచేసి పెద్దరికాలు, ఫ్రెండ్షిప్లు, బంధువులు తర్వాత అండి అవన్నీ, దైవాన్ని కాదని దైవాన్ని తక్కువ చేసే స్నేహాలు మనకేమీ అవసరం లేదు, యేసు ప్రభుని కాదని బంధుత్వాలు మనకేమి అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, దైవాన్ని గౌరవించాలి, యేసు ప్రభుని గౌరవించాలి, ఆయన త్యాగాన్ని గౌరవించాలి. ఈరోజు కాస్తంత మనుషులు సమాధానకరంగా ఒకరినొకరు ప్రేమించాలన్న సేవాతత్వాలు వచ్చాయి అంటే నేను మరలా చెప్తున్నాను, యూదమతం నుంచి రాలేదు, క్రైస్తవ్యం నుంచి వచ్చాయి. ఇస్రాయేల్ నుంచి రాలేదు, ఇస్రాయేల్ కూడా అలాంటి పాడు పనులే చేశారు. ఇస్రాయేల్ని బాగు చేయడానికి, ప్రపంచాన్ని బాగు చేయడానికి యేసుప్రభు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన వచ్చినది పాపులను రక్షించడం.